చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ 4వ జాతీయ మహాసభలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎంపీ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్ట్ ఎప్పుడూ సమాజం కోసం పాటుపడేవారని, వారికి ప్రభుత్వం తరపున సాయం చేస్తామని, బీమా, సొంత ఇల్లు, మండల, రాష్ట్ర స్థాయి వారికి ఇస్తామని తెలిపారు. పాత్రికే యొక్క వ్యవస్థ పైన కానీ ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరింపజేసే దిశలో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పాత్రికేయ వ్యవస్థలో మీరు కూడా 24 గంటలు డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు డాక్టర్లు ఏ రకంగా అయితే ఫుల్ టైం పనిచేస్తారో, మీరు నిద్రపోతూ ఉన్నా సడన్గా ఏదైనా జరిగితే అర్ధరాత్రిలోన లేచి రావాలా, లేదా కంటిన్యూగా రాత్రి పొగులు పనిచేసేటువంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా కింద మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వీరెండిటికీ పోటీగా ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి మనకు తోచింది ఏదైనా చెప్పచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. అయితే ప్రింట్ మీడియాకు, అదేవిధంగా మీకైతే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏదంటే అది చేయడానికి, ఏదంటే అది ప్రచురించడానికి అవకాశాలు లేవు. వాస్తవాలకు భిన్నంగా చేస్తే తర్వాత దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా మనం బాధ్యులు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాదాపుగా వాస్తవాలు బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈరోజు మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా కార్యక్రమాలు, ఈరోజు పాత్రికేయుల యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా కూడా మీకు చాలా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఏదైతే వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్కి సంబంధించి 50% షేర్ కింద మీ నుంచి 1250 రూపాయలు 1250 రూపాయలు సంవత్సరానికి కడితే మీకు ఆ యొక్క స్కీమ్ కింద 2 లక్షల క్యాష్లెస్ ట్రీట్మెంటు జరిగేటువంటి అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి స్కీమ్ కూడా అప్పుడే సోదరు పెద్దలు చెప్పారు, అది మాకేదో పెద్దగా కూడా ఉపయోగం ఉండేటువంటి పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా చంద్రన్న బీమాతో మనం కలుపుకోగలిగితే మాకు ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని మరి మీ సైడ్ నుంచి కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా కూడా ఈ విషయాన్ని ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వంతో చర్చించి ఆ రకంగా చేయడానికి, ఎందుకంటే మనం ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్గా ఉంటే ఖచ్చితంగా కూడా ఆ యొక్క బెనిఫిట్లోకి వెళ్ళగలుగుతాం. బీపీఎల్ ఫ్యామిలీస్లో లేకపోతే మనం ఆ బెనిఫిట్లోకి వెళ్ళలేం. కాబట్టి జర్నలిస్టుకి సంబంధించి దీన్ని కూడా కలిపేటువంటి ప్రయత్నం చేయాలనేదే మీ కోరిక. మీ కోరిక ప్రకారం తప్పనిసరిగా కూడా మరి ప్రభుత్వం దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా.